కథ పేరు తల్లి రుణం. బాపట్ల దగ్గర ఉన్న మన్నవ అనే గ్రామంలో శాంతమ్మ అనే ఆమెకి ఇద్దరు కొడుకులు. భర్త పోయిన తర్వాత శాంతమ్మ ఇద్దరు కొడుకుల ఇళ్లలోనూ 6-7 నెలలు ఉంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నది. పెద్ద కొడుకు మంచి ఐశ్వర్యవంతుడి కింద లెక్క, చిన్నవాడికి ఉండటానికి ఒక మంచి ఇల్లు ఉన్నది. భార్యాబిడ్డలను పోషించుకునేందుకు సరిపడే సంపాదన గల ఒక చిన్న ఉద్యోగాన్ని ఆ ఊళ్ళోనే సంపాదించుకున్నాడు. ఇలా కాలం వెళ్తూ ఉండగా శాంతమ్మ ఒక అకస్మాత్తుగా జబ్బు చేసి చిన్న కొడుకు ఇంట్లోనే చనిపోయింది. ఆ వార్త వినగానే పెద్దవాడి కుటుంబం అంతా చిన్నవాడి ఇంటికి చేరుకున్నది. పెద్ద కొడుకు రాముడు దుఃఖం పెట్టలేక తమ్ముడితో, ఒరే సోముడు, అమ్మరను నువ్వు తీర్చుకున్నావురా, అందువల్లనే అమ్మ ఆఖరి క్షణాల్లో నీ ఇంటనే చనిపోయింది. పెద్ద కొడుకును కాబట్టి అమ్మ అంత్యక్రియ ఖర్చులన్నీ నేనే భరిస్తాను అని అన్నాడు. ఈ సంగతి తెలిసి వచ్చిన బంధువులందరూ ఆహా కొడుకంటే రాముడే అని మెచ్చుకున్నారు. రాముడు మాటంటే ఏదో ఆవేశంలో అనేశాడు కానీ 11 రోజుల పాటు జరిగిన కర్మకాండలైన ఖర్చు తలుసుకునేసరికి వాడికి గుండె గుహేలు మానది. పెద్ద కర్మ చివరి రోజున అన్నదమ్ములిద్దరూ బంధువులతో కలిసి చెరువు దగ్గరకు వెళ్ళారు. అన్నదమ్ములు స్నానం చేశాక పౌరోహితుడు మంత్రాలు చదవటం ముగించగానే రాముడు కాకులకు పిండం వేసి భక్తిగా దండం పెట్టుకున్నాడు. అయితే అందరూ ఆశ్చర్యపడేలా ఆ చుట్టుపక్కల చెట్ల మీద ఉన్న కాకుల్లో ఏ ఒక్కటి కూడా దగ్గరకు రాలేదు, పిండాన్ని ముట్టలేదు. అప్పుడు అక్కడ చేరిన బంధువులందరూ పేరు పేరున తమ దుఃఖాన్ని వెల్లడిస్తూ కాకులను పిండం ముట్టుకోవలసిందిగా దండాలు పెట్టసాగారు. ఇంతలో రాముడి మేనమామ అందరినీ మౌనంగా ఉండమంటూ చేయి ఊపి వాళ్ళ అక్కతో ఇలా అనుకుంటున్నాడు మనసులో, అక్క ఎంతసేపటికి అందరూ నీ పెద్ద కొడుకు రాముడు పెట్టిన ఖర్చునే మెచ్చుకుంటున్నారనే కదా నీ బాధ. సోముడు పెట్టిన ఖర్చు గురించి కూడా అందరికీ చెబుతాను, దయచేసి ఆహారం స్వీకరించు అంటూ దండం పెట్టుకున్నాడు. అంతే కాకులన్నీ గుంపుగా వచ్చి పిండాన్ని ఎగరేసుకుపోయాయి. ఇది చూసి బంధువులందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు రాముడు మేనమామ అందరికీ ఇలా చెప్పసాగాడు, తల్లి బిడ్డలందరికీ సమానమే, పెద్దవాడు కర్మ చేయడానికి అవసరమైన ఖర్చులన్నీ తను పెడతాననగానే చిన్నవాడు సోముడు ఊళ్ళోని అనాథ శరణాలయానికి పెద్ద మొత్తం శాశ్వత విరాళంగా ఇచ్చి ప్రతి ఏటా తన తల్లి చనిపోయిన రోజున పేదవాళ్లకు అన్నదానం ఏర్పాటు చేశాడు. ఇది తల్లి రుణం తీర్చుకోవటమే అవుతుంది కదా అని తన మేనమామ చెప్పాడు. మేనమామ ఇలా చెప్పగానే రాముడు దీనంగా ముఖం పెట్టి, సోముడు, అమ్మ అంత్యక్రియలకైన ఖర్చు తలుచుకొని లోపల నేను బాధపడుతున్న మాట నిజం. నువ్వు మాత్రం గుప్తంగా అమ్మ కోసం శరణాలయానికి విరాళం ఇచ్చావు, నిజంగా అమ్మ రుణం తీర్చుకున్న వాడివిరా నువ్వు అని అన్నాడు. అందుకు సోముడు, అది కాదన్నయ్యా, ఇద్దరు కొడుకులున్నందుకు అమ్మ పరలోక సుఖానికి నువ్వు ఖర్చు పెడితే నేను ఇహలోకంలో అమ్మ పేరు నిలపాలని ఆశించాను, అయినా ఎవరో తల్లి రుణం తీర్చుకోలేరు అని అన్నాడు. చక్రీ టీవీలోని తల్లి రుణం అనే కథ సమాప్తం. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుద్దాం.